ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్. అయినా ఎందుకు అలా బాధపడతావు? వి కూల్ రిలాక్స్ చెయ్యా. రేయ్ బాధలు ఉన్నోడు నోదర్చ్, చిరాకులు ఉండండి కాదు. చిరాకు ఎందుకురా? చిరాకు కాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు కోవాలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సెలవు పనిచేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్ మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్. అది కాదురా. వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. సంధ్యతో హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ ఏంటి? రెడీగా ఉందా? ఓకే, దా కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. Okay, just give me 5 minutes. We will go. Hey Ganesh. Hey Bobby. అన్ని అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు? ఇప్పుడు చెప్పాల్సింది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్ గా ఉన్నాను కదా, 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది. లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ, వెళ్దాం. ఓకే, 5 మినిట్స్. 5 మినిట్స్? నిజంగా 5 మినిట్స్? ఓకే, 5 మినిట్స్. ఐఎమ్ రెడీ గణేష్. హలో, వెళ్దామా? వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటి ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావులే, సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుందా సీక్రెట్ గా? మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి. అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో, మొగుడు కష్టపడి ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రం హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంత మంది మోసం చేశారు? ఏంటారు?